హెచ్ఎంబి లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రియారిటీ బేసిస్ పై సమాధానాలివ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు హెచ్ఎంబి లివ్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే హెచ్ఎంబి లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. మీ పాపాయి మీతో ఏం చెప్పాలనుకుంటోంది? బేబీ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోండి. అమ్మాయి, చూడు పాప ఏడుస్తోంది, పాలు కావాలేమో అని ఒకవైపు నుంచి అమ్మమ్మ ఇన్స్ట్రక్షన్. ఈలోగా తాతయ్య వచ్చి కాసేపు ఎత్తుకుని అటు ఇటు తిప్పి చూద్దాం, ఊరుకుంటుందేమో అని సలహా. పాలిచ్చినా ఊరుకోవట్లేదని బేబీ మదర్ కంగారు పడుతూ ఉంటే బేబీ అన్న మూడేళ్ల బన్నీ వచ్చి చెల్లి నాపీలో చీ వెళ్ళింది అని చెప్పేదాకా తెలియలేదు బేబీ ఎందుకేడుస్తోందో. మాటలు రాని పసిపిల్లలు, ముఖ్యంగా ఏడాదిలోపు బేబీస్ ఏడుపు అనీజీనెస్ వెనుక అర్థమేంటో అర్థం కాదు. ఈ వీడియోలో బేబీ ఏడుపు వెనుక వారి బాడీ లాంగ్వేజ్ ఇచ్చే సిగ్నల్స్ ని ఎలా అర్థం చేసుకోవాలో చూపించాం. మరి కిందుకు ఆలస్యం? బేబీస్ ఏం చెప్పేందుకు ట్రై చేస్తున్నారో లెట్స్ సీ. పసిపిల్లల ఏడుపు వెనుక అర్థమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బేబీస్ తమ మొదటి 4 నెలలు ఏడుపుతోనే అన్ని చెప్పేందుకు ట్రై చేస్తూ ఉంటారు. వాళ్లకు తెలిసిన ఏకైక కమ్యూనికేషన్ మెథడ్ అదే కదా పాపం. రకరకాల ఏడుపులు, వాటికి అర్థాలు ఇవే. నేనొక్కదాన్నే ఉన్నాను, నా దగ్గరకు రా అని చెప్పే ఏడుపు. తక్కును మొదలుపెట్టి 5 నుండి 6 సెకండ్లు బిగ్గరగా ఏడ్చి మరలా ఒక 20 సెకండ్ల పాటు చిన్న బ్రేక్ ఇచ్చి తిరిగి 5 నుండి 6 సెకండ్ల పాటు ఏడుస్తుందా? అయితే అది మిమ్మల్ని తన వద్దకు రమ్మని పిలుస్తున్నట్టు అర్థం. తాను ఒక్కటే ఉంది, తనకు అమ్మ కావాలని అర్థం. అటెన్షన్ కోసం ఏడిచే ఏడుపిది. మీరు వెంటనే వెళ్లకపోతే ఏడుపు, మరలా బ్రేక్, మరలా ఏడుపు. మీరు వెళ్లేదాకా నడుస్తుంది. అందుకే ఇలా ఏడుస్తూ ఉంటే అమ్మా నాన్న ఇలా ఎవరో ఒకరు వెళ్లి బేబీని ఎత్తుకుని ముద్దులాడాలి. ఆకలిస్తోంది, నాకు పాలు కావాలి అని సూచించే ఏడుపు. ఇంతకు ముందు చెప్పినట్టే మొదట కాసేపు ఏడ్చి కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టడం, మళ్లీ ఒక చిన్న బ్రేక్. ఇలా 1-2 నిమిషాలయ్యాక కూడా మీరు పట్టించుకోకపోతే అదే ఏడుపు మరింత ఎక్కువగా అవుతుంటే ఆకలిస్తోంది, నా సంగతి చూడు అని అర్థం. తలని ఒక రొటేషన్ గా తిప్పుతూ బిగ్గరగా ఏడుస్తూ ఉంటే ఆకలి అని గమనించాలి. నొప్పితో ఏడుపు, నసగా కంటిన్యూస్ గా ఏడుస్తూ ఉంటే అది పెయిన్ క్రై అని తెలుసుకోవాలి. మధ్య మధ్య ఏడుపు స్పీడ్ అందుకుని బిగ్గరగా అరుస్తూ ఉంటే పెయిన్ ఎక్కువగా ఉందని అర్థం. వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలి. డిస్కంఫర్ట్ క్రై, అసహనంగా కదులుతూ ఏడుస్తూ తమ వీపుని నిటారుగా చేస్తూ కాళ్ళు చేతులు బాగా ఆడిస్తూ ఉంటే పక్క తడిసిందో లేదా రూమ్ టెంపరేచర్ ఎక్కువగా తక్కువగా ఉందనో లేదంటే నాపీ మార్చే టైం అయిందని భావించాలి. గ్యాస్, పాటీ, సూసు ఇవన్నీ కూడా బేబీస్ ని ఒక్కోసారి ఏడ్చేలా చేస్తాయి. అన్కంఫర్ట్ గా కదులుతూ మధ్య మధ్య చికాకుగా ఏడుస్తూ ఉంటే గ్యాస్ పాస్ చేసే ముందు కావచ్చు. నిద్ర సూచించే ఏడుపు, మంద్ర స్వరంతో నెమ్మదిగా ఏడుస్తూ ఆవలింతలు బోలెడన్ని వస్తూ ఉన్నా కనురెప్పలు ముక్కు తమ గుప్పెళ్లతో రుద్దుతూ ఉంటారు. కొందరు నోట్లో వేలు వేస్తూ ఉంటారు. నాకు నిద్రస్తోంది, నన్ను బజ్జో పెట్టండి అని చెప్పే సూచనలు ఇవన్నీ. ఆలస్యం చేయకుండా బేబీని బజ్జో పెట్టండి. బోర్గా ఉంది, నన్ను కాస్త అటు ఇటు తిప్పండి అని చెప్పే ఏడుపు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బేబీ ఊరుకోకుండా నెమ్మదిగా ఆపకుండా చికాకుగా ఏడుస్తూ ఉంటే నాకు బోర్ కొడుతోంది, నాతో కొంచెం టైంపాస్ చేయండి అర్థం. ఎత్తుకుని అటు ఇటు తిప్పడం, ఆడించడం చేస్తే ఆపేస్తుంది. ఇక్కడ ప్లేస్ చేంజ్ చేయటం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం హెచ్ఎంబి లివ్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ద కామెంట్ బాక్స్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్ లింక్. న్యూ బోర్న్ అండ్ చైల్డ్ కేర్ వీడియోస్ కోసం హెచ్ఎంబి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.